స్పెషల్ ఎపిసోడ్ కి మీ అందరికి స్వాగతం సుమ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ ఓకే ఒక్కొక్క ఫేస్ చూస్తుంటే నాకు ఒక్కొక్క పెయింటింగ్ వేయాలనిపిస్తుంది అంత అందమైన ఫేస్ వచ్చాయి ఇవాళ మీరు స్టార్ మహిళ వేశారు కదా ఆ పెయింటింగ్ లోనే మీకు అర్థమైపోయిందా అర్థమైపోయింది ఆ పెయింటింగ్ లోనే స్టార్ మహిళ మొత్తం ఫ్యామిలీ కనిపిస్తుంది దాంట్లో కరెక్ట్ చెప్పండి ఇదేంటి మీకు మధ్యలో కనిపిస్తుంది మధ్యలో సుమ గారు కూర్చున్నట్టుగా అనిపిస్తున్నారు అలా అనిపిస్తుందా నేను అలా వేయలేదే అలాగా వేశారు ఓకే నా పెయింటింగ్ లో నుంచి ఎవరికి కావాల్సింది వాళ్ళు ఏర్కోవచ్చు కాదు మధ్యలో సుమ గారు కూర్చొని ఉంటే రాజు గారు సైడ్ నుంచి ఒక కన్నుతో చూస్తున్నారు మా మిస్సెస్ అయినా కూర్చుంది అనేసి ఇది పర్సనల్ పెయింటింగ్ కాదు ఇది మన ప్రోగ్రామ్ కి సంబంధించిన పెయింటింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇది మీకు కనిపిస్తుంది పైన స్టార్ మహిళ ఓకే ఇక ఇదేంట అడగండి ఏంటది ఇది తిరుపతి భీమాస్ మసాలా గుమగుమలు దీని వాసన చూస్తున్న ఈ ముక్కు మన స్టార్ మహిళ కార్యక్రమాన్ని చూస్తున్న ఎన్నో కళ్ళు కళ్ళు ఇక నవ్వుతున్న ఎన్నో హృదయాలు హృదయాలు సుమా నాకు ఒక ఫేవర్ అది నాకు ఇచ్చేవా ప్లీజ్ వెళ్ళేటప్పుడు ఫ్రేమ్ కట్టించిస్తాను ఓకేనా తప్పక సుమా నాకు అది స్టార్ లాగా అనిపించట్లేదు మరి ఎలా అనిపించింది నేను ఎక్స్ప్లెయిన్ చేయనా అది బాడీ బిల్డర్స్ ఉంటారు కదా అదేదో పైన అతని హెడ్ లాగా చేతులు లేని మనిషి లాగా కాలు మాత్రం బాగా కనిపిస్తున్నాయి అలానే ఉంది కళని అర్థం చేసుకోవడానికి కళాత్మకమైన హృదయం ఉండాలి అది నీకు లేనందుకు నేను చింతిస్తున్నా లేదు నాకు పెయింటింగ్ బాగా తెలుసు కాబట్టి నేను చెప్పేసా ఏ పెయింటింగ్ తెలుసు గోడ పెయింటింగ్ ఫేస్ మీద పెయింటింగ్ కాదు నీ గురించి నీ క్యాన్వాస్ మీద పెయింటింగ్ వేయడానికి ఒక తృష్ణ ఉండాలి ఒక తపన ఉండాలి అది నాలో ఉంది వీళ్ళకి అది అర్థమైంది నా పేరు పూజ నేను ఎల్బినా నుంచి వచ్చాను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను నీ హాబీస్ ఏంటి పూజ నేను ఇంట్లో పెయింటింగ్స్ చేస్తుంటాను చాలా బాగా చేస్తుంటాను మీది కూడా చాలా ట్రై చేశాను బాగా వచ్చాయి ఓకే నేను గీత అమీర్పేట నుంచి వచ్చాను హౌస్ వైఫ్ ఓకే నేను షైలు కొంపల్లి నుంచి వచ్చాను డిగ్రీ థర్డ్ ఇయర్ కుక్క బొమ్మలు బాగా వేస్తుంటాను ఇంకా స్టార్ మహిళ చూస్తూ మీ కూడా చాలా ఏం బొమ్మలు మీవి నా బొమ్మల ఓకే మీ తర్వాత ఏజ్ చూపిద్దు గానీ నా బొమ్మ నా పేరు కళ్యాణ్ ఇస్నాపూర్ నుంచి వచ్చాను హౌస్ వైఫ్ ఓకే మీరు నాకు బాగా నచ్చారండి థ్యాంక్ యూ ఎందుకంటే ఇప్పటి వరకు నా పెయింటింగ్ ఇంత బాగా అర్థం చేసుకునే వాళ్ళు నాకు దొరకరు నా పేరు ఉమా నేను కొంపల్ నుంచి వచ్చాను నేను డిగ్రీ థర్డ్ ఇయర్ అవునా ఓకే పెళ్ళి అయిపోయింది అప్పుడే అయిపోయింది ఓకే ఓకే హాయ్ సుమా నా పేరు లక్ష్మి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను హౌస్ వైఫ్ మీరు ఊరికే ఖాళీగా కూర్చునే బదులు ఇలాంటివి ఏమైనా ట్రై చేయండి ఇంట్లో మీరు ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు కదా ఇంకా రేపటి నుంచి అదే పని తప్పకుండా ఓకే ఇక ఫస్ట్ రౌండ్ ఇప్పుడు మొదలెట్టేద్దాము ఈ రౌండ్ అయిపోయింది కాబట్టి ఇక మొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం జర జర నీకు కూడా నాకు పెయింటింగ్ వేయాలని ఉంది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నీ కలర్ ఇలాగే ఉంచాలి కాబట్టి ఏమి చేయలేకపోతున్నాను నెక్స్ట్ టైం తప్పించుకోలేవు సరేనా ఓకే సో ఇది క్యాండీ మీ దగ్గర అలా పాస్ అవుతూ ఉంటుంది ఎవరి దగ్గర ఫస్ట్ ఆగితే వాళ్ళకి 10 తర్వాత 12 14 16 18 20 రెడీయా రెడీ క్యాండీ జాగ్రత్త స్టార్ట్ Action.
లక్ష్మి సో సారీ మీరు అవుట్ అయిపోయారు పర్వాలేదు ఇంకా ముందున్నాయి కదా మీకు 10 పాయింట్స్ వచ్చాయని మీరు బాధపడదు మీరు నా పెయింటింగ్ ని చాలా దగ్గరగా చూడగలుగుతున్నారు అని ఆనందించండి అవును నిజమే ఆ బాగుందా చాలా ఈ అనుభూతి చాలా బాగుంది ఈ అనుభూతి మీరు జీవితాంతం మీ మనసులో దాచుకోండి ఓకే తప్పకుండా థాంక్యూ అసిస్టెంట్ బద్రి రమ్మా మరో కళాఖండం రెడీ అయ్యింది ఇదిగో జాగ్రత్తగా ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళు ఎగ్జిబిషన్ అంటే లాస్ట్ టైం నాంపల్లికి తీసుకెళ్ళావు అది కాదు గ్యాలరీ ఆర్ట్ గ్యాలరీ ఓకేనా సుమను మర్చిపోయావు అది నాకు కావాలని ముందే అడిగా నేను ఓ ఐ యామ్ సో సారీ నేను మర్చిపోయి చెప్పేశాను డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఆల్రెడీ చాలా మంది ఉన్నారు వెయిటింగ్ బట్ ఫస్ట్ నేను అడిగాను కాబట్టి అది నాకు మీకోసం ఇంకో టేస్ట్ ఇస్తానుగా ఓకే నా చేసి నాది వేసి ఇవ్వాలి ఓకే మీదే వేసిస్తాను ఆ అక్కమన్న మొదలెట్టండి చూసారా సేమ్ ఈవిడికి నోజ్ ఉంది దీనికి నోజ్ ఉంది ఇంకొకటి చెప్పనా నాకంటే ఇదే చాలా బాగుంది ఓకే మొదలెట్టండి అమ్మా స్టార్ట్ మీకు ఎన్ని మార్కులు వచ్చాయో నేను చాలా బిజీగా ఉన్నాను నాకు 14 మార్కులు సుమా ఇదేంటని మీకు అర్థమైందా ఆ దీపం మీ అందరి కళ్ళకి ఇది మామూలు దీపంలా కనిపిస్తుంది నాకు జ్యోతిలా కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది జ్యోతి జ్యోతి లక్ష్మి ఏం కాదు జ్యోతి లక్ష్మి జ్యోతిమాలిని అది కాదు ఈ దీపంలో ఒక అర్థం ఉంది అది ఎవరైనా చెప్పగలరా ఏముంది yellow ఉంది red ఉంది కాదు ఇది పసుపు ఇది కుంకుమ పసుపు కుంకుమ అంటే మనకి ఆడవాళ్ళు గుర్తొస్తారు అంటే ఒక ఇల్లాలు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అది రెడీ స్టార్ట్ నేను చెప్పినటువంటి విధంగానే ఈ పెయింటింగ్ ఫినిష్ అయ్యింది ఇది నేను మీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను థాంక్యూ మీ పాయింట్లు 16 థాంక్యూ పూజా శైలులలో నెక్స్ట్ ఎవర్ అవుట్ అవుతారు స్టార్ట్ సో శైలుకి 18 పాయింట్లు పూజాకి 20 పాయింట్లు సరే ఈ రౌండ్ పూర్తయిపోయింది స్కోర్స్ ఎంత చూద్దాం తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళ 1400 ప్లస్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్ ఇప్పుడు ఒక పాట తప్పేముంది
గాలి అంది చెలికి వణుకే పుడుతుంది వెచ్చని కోగిలిగా నిను అల్లుకు పొమ్మంది చలిని తరిమేసి ఆ కిటకీ తెలుసండి శ్రమ పడిపోకండి తమ సాయం వద్దండి ఆడదాని నుదురు సూర్యుడికి చిహ్నం, అలాగే ఈ కనుబొమ్మలు కొండలు, కళ్ళు జలపాతాలు, ముక్కులోంచి కారేది నదులు, అలాగే ఇది మీరేమైనా అనుకోవచ్చు. ఏంటది? నేను పడవ అనుకున్నా. పడవ, కరెక్ట్. జలపాతంలో కొట్టుకుపోతున్న పడవలు. ఇది చూసారా? ఇంకెక్కడో ఏమిటేమిటో ఉన్నాయి అనుకుంటాం, కానీ అంతా మన మొహంలోనే ఉంది. పంచభూతాలు మన మొహంలోనే మనం వెతుక్కోవచ్చు అనే యునిక్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చిన ఘనత నాకే దక్కుతుంది. చప్పట్లు. మీరు బాగా చేశారు డాన్స్. థ్యాంక్ యూ. క్వశ్చన్ బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. ఈ గీసిన బొమ్మ ఎవరిలా ఉంది? సారీ, ఆ గీసిన బొమ్మ ఎవరిలా ఉంది? శైలు. జనీలియా. ఆ కరెక్ట్. మీకోసం నేను తీసుకొచ్చిన మరో కళాఖండం కరుణించిన ఆకాశం. చూసారా? ఈ కాన్సెప్ట్ నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, వినండి. ఈ బాబుకి ఎవరూ లేరు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఆఖరికి వేసుకోవడానికి గుడ్డలు కూడా లేవు. పాపం వాడు చెవుటోడు, అందుకనే నేను చెవులు కూడా తీసేశాను వాడికి. ఆకలేసినప్పుడు భూమి వంక, దాహం వేసినప్పుడు ఆకాశం వంక చూడడం తప్ప వాడికి వేరే గతే లేదు. అందుకే ఆకాశం కరుణించింది, 3 డ్రాప్స్ ఆఫ్ వాటర్ లీక్ చేసింది. చూసారా? ఆ 3 డ్రాప్స్ ఆఫ్ వాటర్ పట్టుకోవడానికి వాడి దగ్గర ఆఖరికి ఉండేటువంటి గిన్నె కూడా లేదు. అది పగిలింది, వాడి గుండె పగిలింది. ఆకులు తెంపుకొని బతికేవాడు, చివరికి 6-7 ఆకులే మిగిలే. అందుకని ఆ 6-7 నేను అక్కడ మిగిల్చాను. ఎలా ఉంది? సూపర్. ఇప్పుడు ఒక సన్నివేశం. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్ట్ అప్ ఇచ్చావ్. ఏంటమ్మా ఇది? కరుణించిన ఆకాశం. ఈ కాన్సెప్ట్ పేరు మా సార్. ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మాయి లేరు, తినడానికి తిండి లేదు, తాగనికి నీళ్లు లేవు, ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు మా సార్. ఇవన్నీ లేవు సరే, వాడికి చెవులు కూడా లేవా? చెవిటోడు మా సార్. చెవిటోడైతే చెవులు ఉండవా? వాడు చెవిటోడని పెయింటింగ్ లా కన్వే చేయలేంగా మా సార్, అందుకే చెవులు తీసేసిన. అంటే నీకు బుర్ర లేదని తలకాయ తీసేద్దామా? తర్వాత ఏంటో చెప్పు. ఆకలేస్తే నేల వంక, దాహం వేస్తే ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది, 3 డ్రాప్స్ వాటర్ లీక్ చేసింది మా సార్. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా, అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసేవాడికి అర్థం అవ్వట్లేదా? కాపీ కొట్టేశారు, ఫుల్ గా కాపీ కొట్టేశారు. ఈ మధ్య కాలంలో సినిమాలో పాటలు డాన్స్లే కాకుండా పెయింటింగ్లు కూడా కాపీ కొట్టేస్తున్నారా? ఏంటమ్మా ఇది? ఎవరి కాపీ కొట్టింది? అసలు ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? బజర్ నొక్కి చెప్పండి. లక్ష్మి చెప్పండి, నేను ఆయన మీద కేసు వేయాలి. ఈ సినిమా డైరెక్టర్ ఎవరికైనా తెలుసా? భయపడకుండా చెప్పండి, నేను వైలెంట్గా యాక్షన్ ఏమీ తీసుకోను, సైలెంట్గా వెళ్ళి డీల్ సెటిల్ చేస్తాను.
తెలియదా సీను వైట్ల అసలు కరుణించిన ఆకాశం అనే కాన్సెప్ట్ ఆ బుడ్డోడు వాడికి చెవులు లేవు ఐ బాబు 3 డ్రాప్స్ ఆఫ్ వాటర్ యాజ్ ఇట్ ఇస్ గా కాపీ కొట్టేశారమ్మ ఐ డోంట్ లైక్ ఇట్ నేను తర్వాత వచ్చి మాట్లాడతాను ఈ కాన్సెప్ట్ నాది 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 మాత్రమే మీకు మైనస్ ఇక్క ఇప్పుడు ఇంకో పాట హలో మేడం సత్యభామ పైన కోపం లోన ప్రేమ నీవు నేను ఏకమైతే స్వర్గలోకం నీవు లేని జీవితమే పెద్ద శాపం చటంటే కారు కూడదంటూ మూతే ముడుచుకుంటే నాపై నీకు డౌటే చిలక చిన్న మాట అలకే ఎందుకంట ప్రేమే ఉన్న చోట ఇంకా అంత డౌట బిర్యానీలే తిండమ్మాని బీరు గీరు కొడ్డమ్మాని తిరుగుతుంటే నీ కోసం కొంచెం నవ్వరాదే నా కోసం హలో మేడం సత్యభామ పైన కోపంలోన ప్రేమ మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది లక్ష్మి సత్యభామ లక్ష్మి ఇందాక పోగొట్టుకున్న 6 పాయింట్లు వచ్చేసాయి అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది స్కోర్స్ ఏంటో చూద్దాం ప్రశ్నకు వేళ ఆయరా మొన్న పెయింటింగ్ పోటీల్లో నేను వేసినటువంటి ఈ బొమ్మ చూసారా దీనికి కన్సోలేషన్ ప్రైజ్ వచ్చింది ఆ జడ్జి కేమన్నా గుడ్డా ఏ దానికి కన్సోలేషన్ ప్రైజ్ ఏంటి ఫస్ట్ ప్రైజ్ రావాల్సింది కదా గుడ్డా అంటే అది అసలు ప్రైజ్ వచ్చేటట్టుందా మీకు ఏమర్థమైంది బొమ్మను చూస్తుంటే ఒక చిన్న బాబు చేపలు పట్టడానికని బల వేశాడు మీలాంటి అజ్ఞానులకి ఆ మాత్రమే అర్థమవుతుంది నాలాంటి జ్ఞానులకి మాత్రమే ఇందులో ఉండేటువంటి అంతరార్థం అర్థమవుతుంది నాకు అర్థమైంది చెప్పనా సుమా చెప్పండి కళ్యాణి ఆ కుక్కకి ఒకటే ఆకలిగా ఉంది పాపం నేను అడిగింది సుమాను అడిగితే ఆ బాబును కూర్చోబెట్టి చేపలు పట్టిస్తాడు తినమని చెప్పిందన్నమాట అందుకనేసి వాళ్ళు కూడా అలా అర్థం చేసుకుని కన్సోలేషన్ బహుమతి ఇచ్చారన్నమాట కాదు జీవితం అనేది ఒక సముద్రం లాంటిది అందులో మనం కోరుకునేవన్నీ ఉంటాయి మనం వేసుకునే వలని బట్టే మనం పట్టుకునేది ఆధారపడి ఉంది అనే గొప్ప అంతరార్థం ఇందులో ఉంది మనం పట్టుకున్నటువంటి ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనల్ని దూరం చేయడానికి కుక్కల్లాగా చాలా మంది వెంట పడుతుంటారు వాళ్ళని తప్పించుకోవడమే జీవితంలోని పరమార్థం అని నేను ఇంత గొప్ప పెయింటింగ్ చేస్తే మీరు కుక్క కాకలేస్తుంది ఆ రోజు జడ్జికి కూడా సరిగ్గా అర్థం కాలేదు కాబట్టి కన్సలేషన్ రౌండ్ ఇచ్చాడు నేను పెయింటింగ్ అనేటువంటి చేపని పట్టుకున్నాను నా జీవితం బాగుంది మీరు పెళ్లి అనే చేపల్ని పట్టుకున్నారు అయినా మా జీవితం బాగుంది ఎవరు కాదన్నారు సో అదన్నమాట ఈ పెయింటింగ్ యొక్క అంతరార్థం ఓకే ఎనీవే రౌండ్ మొదలెడదాం 6 చిలిపిగా చూస్తావా నా పెయింటింగ్ ని మరింత దగ్గరగా చూసేటువంటి అవకాశం మీకు దక్కింది ఏం మార్పు లేదు సుమా కుక్క కాసుకో ఉంది చేపలు తినేదానికి అబ్బాయి రెడీగా వేస్తా ఉన్నారు దానికి అంటే అక్కడి నుంచి చూసేదానికి ఇక్కడికి వచ్చేదానికి కుక్క దగ్గరగా వస్తుందా ఏంటి అంటే అలాగే ఉంది కాకపోతే ఇంకా క్లియర్ గా అనిపిస్తుంది ఓకే క్వశ్చన్ ఆరెంజ్ సినిమా హీరోయిన్ ఎవరు జెనీలియా కరెక్ట్ 6 పాయింట్లు తీసుకోండి శైలజ 2 తీసుకోవద్దు అయ్యో ప్లీజ్ శైలజ తర్వాత ఎలాగో నా దగ్గర కూడా తీసుకుంటాం లేదు లేదండి పూజ 2 కళ్యాణి దగ్గర 1 ఉమా దగ్గర 1 ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ గోడ మీద బొమ్మలు వేసే ప్రొఫెషన్ ని ఏమని అంటారు ఆప్షన్ ఏ గ్రాఫిటీ బి పోయెటీ గ్రాఫిటీ ఆ గ్రాఫిటీ ఆర్ట్ అంటారు ఈ మధ్య హైదరాబాద్ లో చూసినట్టయితే గోడల మీద చాలా మంది కళాకారులు అందమైన బొమ్మలు వేస్తున్నారు నన్ను కూడా అడిగారు నా ఖాళీ లేక నేను వెళ్ళలేదు తీసుకోండి 3 శైలజ 1 పూజ 1 కళ్యాణి 1 అయ్యో నా మార్కులను తీసేసుకుంటున్నారు
నెంబర్ వన్. డాన్ సీను సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ ఏ శ్రేయ, బి త్రిష. త్రిష. అయ్యో రాంగ్ ఆన్సర్, శ్రేయ కదా. ప్రముఖ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ సుమారు ఎన్ని చిత్రాలు గీశారు? ఆప్షన్స్ ఏ 2000, బి 3000. 2000. కరెక్ట్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచయితగా అందరికీ తెలుసు. అయితే ఆయన 70వ ఏట 70th ఇయర్ తర్వాత నుంచి చిత్రాలు గీయడం మొదలు పెట్టారంట. ఆయన వేసిన చిత్రాలు ఆ తర్వాత లండన్, ప్యారిస్, న్యూయార్క్ లో ప్రదర్శించారంట. తీసుకో. గీత 2, శైలు 1. 2. ఒక ఎలిఫెంట్ బనానాస్, కానీ ఎలిఫెంట్ బనానాస్ తినదు, ఎందుకు? ఆ బనానాస్ నిజమైనవి కాదు, నా పెయింటింగ్ లో చూసిన బనానాస్ ని ఎలిఫెంట్ నిజం అనుకొని తిందాం అనుకుంది. కాదు, ఎలిఫెంట్ బొమ్మ అక్కడ. ఫస్ట్ క్వశ్చన్, సూపర్ సినిమాలో బొమ్మలు గీసే వృత్తి ఎవరికి ఉంది? ఆప్షన్స్ ఏ బ్రహ్మానందం, బి ఆలీ. ఆలీ. కరెక్ట్. తీసుకో. 3. గీత 1, పూజ 1, కళ్యాణి. మన దేశ మాజీ ప్రధానమంత్రి ఐకే గుజ్రాల్ సోదరుడు మంచి పేరున్న చిత్రకారుడు, ఆయన పేరేమి? ఆప్షన్స్ ఏ సతీష్ గుజ్రాల్, బి అరవింద్ గుజ్రాల్. ఏ సతీష్ గుజ్రాల్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. గీత 1, పూజ 1, కళ్యాణి 1. అన్ని కళ్యాణి దగ్గరే నా మార్కులన్నీ తీసేస్తున్నారు, అందరు చూడండి సుమా. 5. స్వయంవరం సినిమాలో హీరో ఎవరు? వేణు. తీసుకోండి, తీసుకోండి. 6. శైలు 3. గీత 2. లక్ష్మి 1. దగ్గర అందరికంటే తక్కువ ఉన్నాయి. భారతీయ పికాసోగా పేరు పొందిన చిత్రకారుడు ఎవరు? ఆప్షన్ ఏ ఎంఎఫ్ హుసేన్, బి రవి వర్మ. రవి వర్మ. కాదు, ఎంఎఫ్ హుసేన్. 3. ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్యకి రెండక్షరాల మరో పేరు కూడా ఉంది, అదే ఆయన కుంచె పేరు కూడా, అదేమిటి? ఆప్షన్ ఏ చిపా, బి వప. వప. వప అంటే వడ్డాది పాపయ్య. కరెక్ట్. గీత 1, కళ్యాణి 1, పూజ 1. అభినందన సినిమాలో చిత్రాలు గీసే హాబీ ఎవరిది? ఆప్షన్ ఏ హీరో కార్తిక్, బి శరత్ బాబు. శరత్ బాబు. రాంగ్ ఆన్సర్. హీరో కార్తిక్. శోభన బొమ్మ కూడా వేస్తూ ఉంటాడు. అలాగే. 4. ప్రముఖ చిత్రకారుడు బాపు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి పుస్తకం సినిమాలో హీరో ఎవరు? రాజేంద్ర ప్రసాద్. ఆ సినిమాలో అందమైన దివ్యవాణిని మరింత అందంగా చూపించారు బాపు గారు. పైగా బాపు గారి డైరెక్షన్ లో ప్రత్యేకత ఏమిటంటే, ఆయన ప్రతి షాట్ బొమ్మ ముందు రెడీగా ఉంటుందన్నమాట. ఆయన షార్ట్ డివిజన్ అంతా బొమ్మల రూపంలో ఎంత అందంగా చేసి పెడతారు. హీరోయిన్ ని చాలా బాగా చూపిస్తారు. తీసుకోండి. శైలు 3. వద్దు, కళ్యాణి 1. అయిపోయింది. పూజ 1. ప్రముఖ చిత్రకారుడు బాపు అసలు పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏ పామర్రు సత్యనారాయణ, బి సత్యరాజు లక్ష్మీనారాయణ. పామర్రు సత్యనారాయణ. రాంగ్ ఆన్సర్. బాపు గారి అసలు పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ. కానీ మీకు విషయం తెలిసింది వాడు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. వీళ్ళందరి స్కోర్స్ ఏమిటో ఒకసారి చూద్దాం. శైలు డాన్. కన్యాకుమారి, ఓ కన్యాకుమారి, నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. ఏ పేరు
ఓకే శైలు పర్ఫార్మెన్స్ ఒకసారి గట్టిగా చెప్పండి. బోలో చిత్రం బోలో. ఓకే మొదటి చిత్రం చూడండి. గీత రమ్య కృష్ణ. రమ్య కృష్ణ ఏమో చూద్దామండి. నేను శృతి హాసన్ ని కదా అని అంటుంది శృతి హాసన్. -6 గీత. పోనీలే ఇలాంటి సందర్భంలోనే నీకు ఏదైనా బొమ్మ గీయాలనిపిస్తుంది. వచ్చి గీత ఇది వాడు ఎపిసోడ్ బిగినింగ్ లో చెప్పావు నువ్వు ఏదో బొమ్మ గీస్తాను అని. అదేంటో గీత చూపించిన. మా అమ్మ రైట్ కొట్టింది, మా తాతగారు 10 పైసలు ఇచ్చారు, మా ఇంట్లో 4 దొంగలు పడ్డారు, మా తాతయ్య కర్ర తీసుకొని రొయ్యమని వచ్చారు. ఎలుక నీకు నవ్వు రాలేదా? బాగుంది బాగుంది, చాలా బాగుంది. పొడుపు కథ కూడా సుమా. ఏంటిది? అడ్డంగా కోస్తే చక్రం, నిలువుగా కోస్తే శంఖం. ఏంటది? పులిపాయ. ఎంత కరెక్ట్ గా చెప్పావు సుమా. ఈ మాత్రం దానికే సరే. అయితే ఇంకోటి. ఏమిటి? పళ్ళు ఉంటాయి కానీ కొరకలేదు, ఊడిపోతే రావు. పళ్ళు ఊడిపోతే ఇంకా రావు. అబ్బా ఇంకా బాగా చెప్పావు. ఎంత బాగా చెప్పావు సుమా. నెక్స్ట్ చిత్రం. గీత రామ్. రామ్ సరే చూద్దాం. రామే కరెక్ట్. నెక్స్ట్ చిత్రం. కళ్యాణి. రామ్నా జట్మాని. సరేనండి చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. మీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. గీత శ్రీకాంత్. 6. పూజ రావు ఒక పెయింటింగ్. ఇందాక సుమా గారు వేసిన పెయింటింగ్ వేసినా కానీ నాకు రాలేదు. నా పెయింటింగ్ ని కాపీ కొట్టడం దీని అర్థం. నెక్స్ట్ చిత్రం. కళ్యాణి. రాజేంద్ర ప్రసాద్. సరే చూద్దాం. నా భూతో నా భవిష్యత్. మీకు -6. నెక్స్ట్ చిత్రం. శైలు. బ్రహ్మానందం. సరే చూద్దాం. ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆయన కూడా పెయింటింగ్ వేస్తున్నారు. సరే శైలు 6. బ్రహ్మానందం గారికి నిజంగానే పెయింటింగ్ అనే హాబీ ఉంది. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి 4 మైళ్ళు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. 4 మైళ్ళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే గేమ్ ఇంకా పెయింటింగ్ అంతా పక్కన పెట్టేసేయండి. గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అరటి పండు తినండి, తొక్క తినొద్దు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇందులో నిలబడి ఈ హ్యాండిల్స్ పట్టుకొని ఈ బంతిని ఆ నెట్లో వేసేయండి. అప్పుడు వచ్చి మంచినీళ్ళు కూడా తాగండి. ఇప్పుడు ఎంత పెయింటింగ్ వదిలేద్దామన్నా బ్రష్ మాత్రం వదులుకోలేకపోతున్నాను. అందుకనే పెయింటింగ్ బ్రష్తోనే ఒక గేమ్ ప్లాన్ చేశాను. ఇదిగోండి ఈ రెడ్ మార్క్ ఉంది కదా, దీని పైనే మీరు పట్టుకోవాలి బ్రష్ని. అలాగే ఇక్కడ రెడ్ మార్క్ మీద ఈ బంతిని పెట్టాలి. ఇప్పుడు దీన్ని మీరు లోపల ఉండే రెడ్ మార్క్లోకి తీసుకురావాలి. అంటే మీరేం చేయాలి, దీన్ని మెల్లిగా నెట్టాలి. అది ఇలా వచ్చేసిన ప్రతి బంతికి 6 పాయింట్లు. కానీ అది నిలబడి ఉండాలి నేను లెక్కెట్టేటప్పటికి. బయటకు వెళ్ళిపోతే మళ్ళీ పాయింట్లు రావు. సరేనా? ఓకే 1 2 3 గో.
theorem scheme, but the solution they both are body cheating, cheating and fighting, meaty meaty rank look for some competitions. Attack, attack, chepa conga me the K. Attack, attack, jinka puli me the K. Attack, attack, Moni jeans me the K. Attack, attack, S, A square, B square, A plus B whole square. సరే, ఒక్క వాల్ దాటితే 6 పాయింట్లు అన్న లెక్క ప్రకారంగా, ఇది రెండు వాల్స్ దాటే సాగింది కాబట్టి దీనికి 12 పాయింట్లు, ఇదేమో 1 2 3 4 గోటలు దాటింది కాబట్టి దీనికి 24 పాయింట్లు. 24 ప్లస్ 12 ప్లస్ 18 54. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ 1 2 3 గో. ఈ రెడ్ పైనే పట్టుకోవాలని, కానీ నువ్వు ఫస్ట్ ఆడినప్పుడు ఇక్కడ పెట్టావు కాబట్టి మళ్ళీ వెనక్కి పంపించాల్సి వచ్చింది. ఫైనలీ నువ్వు రెండు గోడలు దాటించావు, 12 పాయింట్ అండ్ ఇక్కడ 18 30 అండ్ హాట్ బాక్స్ సెట్ 1 2 3 గో. దీనికైతే 24 పాయింట్లు వచ్చేసాయి, ఇది 18 పాయింట్లు. 60 వాటర్ ప్యూరిఫైయర్. లక్ష్మీనే లీడ్ లో ఉంది, మీరు ఆ స్కోర్ దాటడానికి ట్రై చేయండి. 1 2 3 గో. ప్లస్ 3 42
అలాగే మీకు రోటీ మేకర్ వచ్చింది. ఇప్పటికి లీడ్ లక్ష్మీదే. లక్ష్మీ స్కోర్ మీరు దాటుతారా లేదా? 1 2 3 గో. మోగిన తర్వాత వచ్చింది కాబట్టి ఇది బయటే ఉంది. ఒకటి రెండు గోడలు దాటించారు అప్పటికి. 54 డిన్నర్ సెట్. ఇప్పుడు గీత టార్గెట్ 10. 10 ఆర్లు గనక వేయగలిగినట్టయితే ఇవాళ విన్నర్ గీత. నువ్వే ఆ షీల్డ్ తీసుకుని వెళ్తావు, నా జ్ఞాపకంగా నేను వేసిన పెయింటింగ్ కూడా ఇస్తాను. అభిమానం. 1 2 3 గో. వచ్చేసాయి, ఇంకా అదేమో దాటలేదు. అవన్నీ 18. 66 పాయింట్లు. ఎంత ఆనందంగా ఉందో. తనకి ఇవాళ హండి సెట్ వచ్చినందుకో లేకపోతే రాబోయే వాషింగ్ మిషన్ గురించో కాదు ఆనందం. నా పెయింటింగ్ మా ఇంట్లో ఫ్రేమ్ చేసి పెట్టుకుంటాను సుమా. అలాగే ఇవాళ మన స్టార్ మహిళ ఎవరో మీ అందరికి బాగా తెలుసు, గీత. గీత గెలుచుకుంటోంది ఈ వాషింగ్ మిషన్ మాత్రమే కాదు, మనందరి హృదయాలు. అలాగే దానితో పాటు నేను చేసినటువంటి అద్భుతమైన పెయింటింగ్, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, జీవజలం. ఇదిగోండి తీసుకోండి. థ్యాంక్స్ సుమా, నేను నిజంగానే ఫ్రేమ్ చేసి పెట్టుకుంటాను. ఈ స్వీట్ మెమరీస్ మర్చిపోను సుమా. తప్పకుండా. ఓకే, ఇవాళ మన స్టార్ మహిళ గీత. ఇవాళ నా పెయింటింగ్ తో పాటు గీత గెలుచుకుంటుంది వాషింగ్ మెషిన్.